బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ వీరప్రతాప్ కు నోటీసు పంపిస్తే మా ఇంటికొచ్చి దాడులు చేస్తారా అంటూ స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన సుధామణి ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఓ వ్యక్తికి నగదు ఇవ్వాలనేది వాస్తవమని, అది సివిల్ వ్యవహారమన్నారు. ఆ వ్యక్తితో బుచ్చి ఎస్ఐ చేతులు కలిపి అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. అయితే నిన్న మళ్లీ మా ఇంటికొచ్చి దాడి చేశారన్నారు. మా కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ సుధామణి నెల్లూరులోని ఎస్పీ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె బాధను ఎంత్రీ న్యూస్ కు తెలియజేసింది. ఇంకా సుధామణి ఏమన్నారో ఆమె మాటల్లోనే విందాం. నా పేరు సుధామణి అండి. కందుకూరి శ్రీనివాసాచారి గారు గత కొద్ది రోజుల క్రితం బయనగొండ శ్రీనివాసులు అనే వ్యక్తి కందుకూరి శ్రీనివాసాచారి గారి మీద బుచ్చి ఎస్ఐ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు పిలిపించారు. ఆ రోజు సండే 11:30 టైం, నాకైతే టైం ఐడియా లేదు, ఆ టైంలో పిలిపించి మాట్లాడడం జరిగింది. అయితే అతనికి డబ్బులు ఇవ్వడం వాస్తవము, అతను పాత పగలేదో మనసులో పెట్టుకొని పక్షపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తానంటూ ఎస్ఐ గారితో మాట్లాడడం, ఎస్ఐ గారు కూడా అతను సపోర్ట్ చేసి మాట్లాడడం, అక్కడ ఆయనకి న్యాయంగా అనిపించక ఇలా కరెక్ట్ కాదండి సివిల్ పరంగా వెళ్ళమన్నారు. సరే అయినా కూడా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఒక మ్యాటర్ టైప్ చేసింది కూడా టైప్ కాదు, వేరే వాళ్ళ చేత రాయించారు. అది రాయించి ఒకవేళ ఆగస్ట్ లోపల బయనగొండ శ్రీనివాసులకి ఆచార్యన నేను డబ్బులు ఇవ్వకపోతే అక్రమ కేసులు బనాయించడానికి ఒప్పందం ప్రకారంగా రాజీ పడినట్టు ఒక పత్రం తయారు చేసి ఇచ్చారండి. అది మేము గత ఎస్పీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. అతను సార్ వెంటనే మాకు రియాక్ట్ అయ్యారు. డిఎస్పీ గారిని కలిసాము. డిఎస్పీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సీఏ గారిని, పాత సీఏ గారికి చెప్పారు. సీఏ గారు కూడా ఇంక ఇట్లాంటి కేసెస్లో మిమ్మల్ని పిలము అని చెప్పారు. అయితే వెంటనే మళ్ళీ ఇదే కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కదా, ఇలాగ అప్పులందరూ గ్యాదర్ అయ్యి వెంటనే అతను నిన్న నన్ను ఎస్పీ గారు వెంటనే మా మీద అందరూ ఇచ్చారన్నమాట కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తుల్లో మల్లి శ్రీనివాసులు, నాగైకుంట, గుంజీ నవీన్ అన్న, ఇక్కడే బుచ్చిరెడ్డిపాలెం, అలాగే దీంట్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి, చింతల శ్రీనివాసులు అండ్ సునందమ్మ అనే ఆవిడ, సుశీలమ్మ, ఇంకా రవీంద్రారెడ్డి. నాకు పేరే ఐడియా లేదండి. నాకు ఇక్కడ గొడవకేక ఎవరైతే వచ్చారో వాళ్ళ నేమ్స్ నేను నాడికి తెలుసుకున్నాను. వీళ్ళు వచ్చి మా కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ సీఏ గారిని కలవడం జరిగింది. సీఏ గారు ఏదో ఒకటి క్లియర్ చేసుకోమన్నారు. ఆచార్య గారు చెప్పారు నా పరిస్థితి అవి పరిస్థితి బాగాలేదు సార్, వాళ్ళని లీగల్కి వెళ్ళమన్నారు. మాట్లాడేసి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏదైనా మళ్ళీ పిలుస్తారేమని చెప్పి ఏదో రకంగా పరిష్కారం చేసుకుందామని వేరే విధంగా వెళ్దాం అనుకున్నాడు. అది అనుకునే ప్రాసెస్లో మధ్యవర్తిగా ఒక మేము కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయితే అతను 2 మంత్స్లో అక్కడ అమౌంట్ కడితే వాళ్ళు మీ మీద కేసు పెట్టారంట అన్నారు. 2 మంత్స్లో మాకు కుదరదండి, 6 నెలలు టైం కావాలన్నాము. ఆ టైం కూడా వాళ్ళు ఇవ్వనన్నారు. యాక్చువల్లీ ఈ డీల్ మాత్రం నేను మాట్లాడాను, 6 నెలలు టైం అడిగాను, వాళ్ళు ఏనన్నారు. అడిగాను 6 నెలలు టైం అడిగాను, వాళ్ళు ఏనన్నారు, 2 మంత్స్లో అన్నారు. 2 మంత్స్లో మాకు కష్టం అన్నాము. అయితే జరిగిన ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు కదా, ఆ కంప్లైంట్ ప్రకారం ఎస్ఐ గారికి సిఏ గారికి కోర్టు పరంగా అంటే లీగల్ పరంగా న్యాయపరంగా సార్ నేను అప్పులున్నాను, ప్రజెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, వాళ్ళు ఇక ఇట్లా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, కాబట్టి నాకు మీరే న్యాయంగా వాళ్ళని ఇంటి దగ్గరికి రానియకుండా లీగల్గా వెళ్ళమని చెప్పారు, నోటీస్ పంపించారు. అంతేగాని ఎవ్వరికి అప్పులున్న వాళ్ళకి నోటీస్ రాలేదండి, ఎస్ఐ గారికి వచ్చింది. ఎస్ఐ గారికి నోటీస్ వస్తే వీళ్ళు వచ్చారు, ఎస్ఐకి నోటీస్ పంపిస్తావా నువ్వు, మీరు ఎస్ఐకి నోటీస్ పంపించే ధైర్యం మీకు ఉందా అనని గుంజి నవీన్ అనే వ్యక్తి నిన్న మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడేంత వరకు నోటీసు వాళ్ళకి చేరిందనే విషయం నాకు తెలియదు. అయినా నిన్న వాళ్ళు రాగానే నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో వచ్చారు. వచ్చిన తర్వాత లేరండి రేపు సాయంకాలం వస్తానన్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకుండా కింద వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఖాళీ చేయమని. నేను వచ్చానండి, నేను మాట్లాడాను, అప్పుల విషయం చెప్పారు, కట్టారండి, కట్టమని ఎవరు అనట్లేదు, నేను ఇప్పుడు కట్టమంటే కట్టలేదు, ఒకవేళ మీరు ఏదైనా లీగల్గా వెళ్ళమన్నాను, కోర్టుకి వెళ్ళమంటున్నాను. మేము కోర్టుకి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం, దౌర్జన్యం చేస్తాం, ఇంటికి తాళాలు వేస్తాం, ఇంట్లో వచ్చి ఉంటాం, మీరు వెళ్ళిపోండి, ఇదే మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. లీగల్గా వెళ్ళమంటున్నామండి, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, కోర్టు ఉంది కదండి, మీకు అన్యాయం చేయదు, మేము మా అప్పులు తీసుకున్నాం కాదనట్లేదు,
మీకు కట్టలేని పరిస్థితుల్లో కోర్టు చెప్తుంది కదా, కోర్టు నిర్ణయిస్తుంది, తప్పేది ఒప్పేదు. దౌర్జన్యంగా ఇంటికి వచ్చి రెంట్కున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. దయచేసి దీనికోసం మేము ఎస్పీ గారిని కలిసాము, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఈ సిఐ గారికి కూడా కంప్లైంట్ వెళ్ళింది. కానీ సిఐ గారు ఎవరితో తప్పు ఎవరి ఉప్పు విచారిస్తారు, కానీ ఎస్ఐ గారికి వెళ్ళింది, ఎస్ఐ గారికి మీదే ఎందుకు పంపించారని వీళ్ళు ఎలా మెన్షన్ చేస్తారు. ఎస్ఐ గారు పంపించారా, వీళ్ళకే వీళ్ళు వచ్చారా, మాకు అర్థం కావట్లేదు. మాకైతే భయంగానే ఉంది. దీంట్లో ఎవరు ప్రమేయం ఉంది, ఎస్ఐ ప్రమేయం ఉందా, వీళ్ళు ప్రమేయం ఉందా, ఎస్ఐ వీళ్ళు కలిసి చేస్తున్నారని మాకు తెలియదు. మాకైతే చాలా భయం వేస్తుంది. ఇంట్లో ఉన్నానే కానీ వెళ్తూ కొంతమంది మమ్మల్ని చూస్తూ ఉంటాను, ఒక్కదానే ఉన్నాను, ఏదైనా అటాక్ చేస్తారని. ఇప్పుడు ఒక 2 మెంబర్స్ చూసిపోతూ ఉన్నారు, ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు. అలాగే నేను నైట్ వాళ్ళు మాట్లాడడం జరిగి వెళ్ళిపోయిన తర్వాత నైట్ 1 గంట 15 నిమిషాలకి మళ్ళీ నన్ను తలుపులు కొట్టడం, బెల్ కొట్టడం జరిగింది. నేను వెంటనే స్టేషన్కి కాల్ చేశాను, ఆల్రెడీ కాల్ చేశాను, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, నాకు ధైర్యం చెప్పారు, ఏం జరిగింది తెలుసుకున్నారు, నన్ను ఎంక్వైరీ చేశారు, నన్ను అబ్జర్వేషన్ ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచానండి, నెల్లూరుకి వెళ్ళిపోయాను, నాకు భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే, అతను బాకీ ఉన్నాడండి, కడతాడు, ఎక్కడికి పారిపోలేదు కదా, ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచానండి, నెల్లూరుకి వెళ్ళిపోయాను, నాకు భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే, అతను బాకీ ఉన్నాడండి, కడతాడు, ఎక్కడికి పారిపోలేదు కదా, ఇప్పుడు ఎందుకు పారిపోయాడు, మీరు భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తామంటున్నారు, మరి ఎవరికైనా చావంటే భయమేమో, కావాలని వచ్చి మీరు చాలా చంపించుకోలేం కదా. సో అందుకని మేము నెల్లూరు ఎస్పీ గారిని కలిసామండి, ఎస్పీ గారిని కలిసి మా వినవించుకున్నాము. ఇప్పుడు సిఏ గారిని కూడా మమ్మల్ని సిఏ గారు పిలిస్తే ఖచ్చితంగా సిఏ గారి దగ్గర కూడా వెళ్తాము. మాకు న్యాయం కావాలండి, మీరు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయొద్దండి, దయచేసి అందరికీ వినిపించుకుంటున్నాను, కోర్టుకి వెళ్ళండి, లీగల్గా వెళ్ళండి, ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయొద్దు. విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.